హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ వందనాలు. తెలంగాణ యావత్ సమాజానికి కూడా తెలంగాణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు. ఇంకా తెలంగాణ యాసలో చెప్పాలంటే, ఈ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడం కోసం 1969 నుండి 1971 కాలంలో దాదాపుగా 600 మందిలో 371 మంది యొక్క ఆచూకీ కూడా తెలియని పరిస్థితి. 2001 నుంచి, బహుశా 2009 నుండి 2014 వరకు జరిగిన దాదాపుగా 1200 మంది విద్యార్థుల అమరవీరుల ఆశయంతో ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం ప్రతి ఇంటి నుంచి, ప్రతి గడప నుండి ఒక యుద్ధ భేరిలా కదిలిన వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర శుభాకాంక్షలు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ ప్రత్యేక రాష్ట్రం కోసం మనం పోరాటాలు చేసింది అన్ని ఇన్ని కాదు, ఒక్కటా రెండా. ఎంతమందికి అంటే, దాదాపుగా ఈ 10వ దశాబ్దాన్ని, శతాబ్ది ఉత్సవ వేడుకల శుభాకాంక్షలు అని అందరూ చెప్తారు, కానీ దీని యొక్క త్యాగ ఫలితాలు మాత్రం ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే దాదాపుగా కాంగ్రెస్ పార్టీ మేమే ఇచ్చినామనే డ్రామా కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏం ఊరికే ఇవ్వలే, కాంగ్రెస్ పార్టీ యొక్క మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినాం. ఎట్లంటారా, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం లేకుండా ప్రతి ఒక్కరు ఎవలింట్ల వాళ్లే కూర్చొని, ఎక్కడికొల్లు అక్కడే ఉండి, ఉద్యమం అనేదే లేకుండా కూర్చుంటే తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చిందా ఏమన్నా? ప్రతి ఇంటి నుండి బయలుదేరి ఆర్థిక వనరులు ఉన్న వాళ్ళేమో పూర్తి స్థాయిలో రాస్తారోకలకు, ఆ ధర్నాలకు, వంటా వార్పులకు ఖర్చులు చేసి ఓ వర్గం, ఇంకొక వర్గం ఫ్లెక్సీలు ఇన్విటేషన్ ఇంకో వర్గం, ఇంకొక వర్గమేమో బెయిల్లు జైళ్ల చుట్టూ, ఇంకొక కోట్ల చుట్టూ ఇంకో వర్గం, ఇంకొక వర్గమేమో ఎక్కడ నా పిల్లలు ఎలా ఉన్నారు యూనివర్సిటీలలో విద్యార్థుల బాగోగులు చూసుకునే ఒక వర్గం, ఇంకొక వర్గమేమో పల్లె నుండి పట్టణం దాకా ఉద్యమాన్ని ఎట్లా నడపాలని ఇంకొక వర్గం, ఇంకొక వర్గమేమో పూర్తి స్థాయిలో జాతీయ మీడియాలో ఎట్లా మన తెలంగాణ రాష్ట్రం గురించి తెలియజేయాలని ఇంకొక వర్గం, ఇట్లా ఒక్కరా ఇద్దరా, వందలాది మంది, లక్షలాది మంది తెలంగాణ ప్రజలు పోరాటం చేస్తే వచ్చిన ఈ తెలంగాణ గడ్డ ఎవ్వడియలే. మన తెలంగాణ రాష్ట్రాన్ని మనమే తెచ్చుకున్నాం. దాదాపుగా పెద్ద మనసుల ఒప్పందంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 1969 ఉద్యమం ఏ విధంగా నీరుగార్చిందో మీ అందరికీ తెలుసు. కానీ హుక్కు సంకల్పం కలిగిన వ్యక్తి, హుక్కు ఉద్యమం, భయంకరమైన ఉద్యమం, ఈ ఉద్యమాన్ని చూస్తే ఎవడైనా చెలించాల్సిందే అనే ఒక పోరాట పాటిమ స్ఫూర్తితోని దాదాపు సుదీర్ఘ కాలంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసిన పోరాటం అమోఘం. నిజంగా చెప్పాలంటే అలాంటి గొప్ప నేత కూడా మన తెలంగాణ రాష్ట్రంలో జన్మించడం అంటే అది స్వరాష్ట్ర అదృష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీని పెట్టి 2001 నుండి సుదీర్ఘంగా, దాదాపుగా 14 సంవత్సరాల పాటు, ఒక రాష్ట్ర సాధన కోసం ఒక పార్టీ పనిచేసి ఒక రాష్ట్రాన్ని తీసుకురావడం కోసం విపక్షంలో పోరాటం చేసి ఎన్నో కేసులు, ఎన్నో అవమానాలు, ఎన్నో హేళనలకు గురి కాబడి ఆఖరికి ప్రత్యేక రాష్ట్రాన్ని కేసీఆర్ జచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఢిల్లీకి బయలుదేరి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన గొప్ప ఘనత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిది, తెలంగాణ ఉద్యమకారులది, తెలంగాణ అమరవీరుల కుటుంబాలది. ముఖ్యంగా ఈ తెలంగాణ ఉద్యమంలో, ప్రస్థానంలో గనక మనం చూస్తే ఎవరిని ముందు వరుసలో ఉంచవచ్చు, ఎవరెవరిని వెనుక ఏ విధంగా, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే, తెలంగాణ పోరాట యోధులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ప్రత్యేక రాష్ట్రం ఎట్లొచ్చింది, ఈ ప్రత్యేక రాష్ట్రం యొక్క ఆవశ్యకత ఏంది, ఈ రాష్ట్రం రావడానికి గల కారణాలు ఏంటి, అసలు ఈ ప్రత్యేక రాష్ట్రాన్ని తేవడానికి ఎంతమంది ఏ విధంగా ప్రాణాలు కోల్పోయారు అనేది ఒక్కసారి మీ అందరికీ కూడా క్లారిటీగా చెప్తా. నేను ఒక్కొక్కరికి కూడా కాల్ చేస్తా, అందరితో మాట్లాడే ప్రయత్నం కూడా నేను చేస్తా. తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించాలి.